మార్వారి సమ్మేళన్ రాజస్థాన్ సాంస్కృతిక మండల్ సంయుక్తంగా ఉత్తరాంధ్ర జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా కృత్రిమ కాళ్ళు మరియు చేతులు అమర్చే మెగా శిబిరం ఏర్పాటు చేసేందుకు సమస్త సన్నాహాలు చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. డిస్ట్రిక్ట్ లో ఒక్కొక్కటి మన బ్రాంచ్ ఓపెన్ చేయాలా అదే కూడా ఉంది. దానికి శాఖ చెప్తా ఉన్నాం. ఆ శాఖ అంటే మార్వాడి సమ్మేళన్ విశాఖపట్నం. తర్వాత మా విశాఖపట్నంలో మేము బిజినెస్ చేయడానికి వచ్చిన వాళ్ళ అందరూ కల్పిసి రాజస్థానీ సాంస్కృతిక మండల్ ఉంది. రాజస్థానీ సాంస్కృతిక మండల్ అందరూ మేము కలిసి నేషనల్ మార్వాడి ఫెడరేషన్ గుహాటీలో ఉన్నారు. వాళ్ళంటే లీన్స్ తయారు చేస్తున్నారు. వాళ్ళకి కూడా మేము పిలుస్తున్నాం. దాని తర్వాత ఈ కార్యక్రమంకి చేయడానికి ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ యూజిఎఫ్ జీవీఎంసీ యూసీటీ డిపార్ట్మెంట్ ప్రేమ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఫర్ వెల్ఫేర్ అండ్ డిసేబిలిటీ అండ్ సీనియర్ సిటిజన్ వాళ్ళతోనే కూడా సహాయం చేసుకుని ఇది మన ప్రోగ్రామ్ చేయడానికి ముందుకు వచ్చాం. ఈ ప్రోగ్రామ్ అంటే మనకి ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఇవాళ అన్ని ప్లేస్లో అయిపోతున్నాయి. మనం మొత్తం ప్రోగ్రామ్ అంటే మేము లాస్ట్ టైం విజయనగరం శ్రీకాకుళం రాజమండ్రి పాడేరు అరకు విశాఖపట్నం చేసాము. ఇది అంటే ఎంత కాంప్లెక్స్ లో ఒక సైడ్ లో హిందీలో ఉంది, ఒక సైడ్ ఇంగ్లీష్లో ఉంది, ఒక సైడ్ తెలుగులో ఉంది. దాంట్లో అన్ని పేరు రాసేసి ఉంది. ఫస్ట్ మార్చ్ నుండి 6 మార్చ్ దీంట్లో రాసేసి ఉంది. ఫస్ట్ మార్చ్ నుండి 6 మార్చ్ వరకు మన శ్రీకాకుళంలో మన ఇది గంగారాం పెరడైజ్ మన ఆసులో రోడ్లో ఉంది, అక్కడికి జరుగుతుంది. మళ్ళీ 7 తారీఖు నుండి 15 తారీఖు మా విశాఖపట్నం రాజస్థానీ సాంస్కృతిక మండలం జరుగుతుంది. ఇది మొత్తం డీటెయిల్స్ మన పాంప్లెట్ ఉంది. పాంప్లెట్ లో ఎంత ఉంది తెలుగు హిందీలో. అదేవిధంగా మీకు ప్రెస్ నోట్ ఇచ్చాం. ఆ ప్రెస్ నోట్ లో కూడా అంటే మా సంస్థ తరఫున డీటెయిల్స్ ఇచ్చేసి ఇది 27న విజయనగరం, 28న శ్రీకాకుళం, 29న రాజమండ్రి, 30 తారీఖున నర్సీపట్నం, 1 తారీఖున పాడేరు, 2 తారీఖున అరకు, 3, 4న విశాఖపట్నం కార్యక్రమం ఉంటుంది. దీంట్లో కూడా ప్రెస్ నోట్ లో కింద రాసేసి ఉంది సార్.